వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రిజల్ట్కి సంబంధించి ఈ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అందిస్తా. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక ఇంటర్మీడియట్ బోర్డ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్కి సంబంధించి ఒక డేట్ని అనౌన్స్ చేసింది. అది 12వ తారీఖు. 12వ తారీఖు రిజల్ట్స్ని రిలీజ్ చేయబోతున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ తెలియజేసింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే, ఈ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేకుండా రిజల్ట్స్ని అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి ఎస్ఎస్సి బోర్డ్ అయినా ఇంటర్మీడియట్ బోర్డ్ అయినా రిజల్ట్స్ని అనౌన్స్ చేసే ముందు ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలి. అయితే ఎలక్షన్ కమిషన్ 99% అబ్జెక్షన్ అనేది చెప్పదు, పర్మిషన్ అయితే ఇస్తుంది. అయితే ఇంటర్మీడియట్ బోర్డ్ దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్కి 10వ తారీఖున మెయిల్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మెయిల్కి సంబంధించినటువంటి రెస్పాండ్ అయితే రాలేదు. 12వ తారీఖు మెయిల్కి సంబంధించినటువంటి రెస్పాండ్ వస్తుంది అని ఇంటర్మీడియట్ బోర్డ్ భావిస్తుంది. రెస్పాండ్ రాగానే 99% రెస్పాండ్ అనేది పాజిటివ్గానే వస్తుంది, అంటే రిజల్ట్స్ని అనౌన్స్ చేసుకోండి అనే విధంగా రెస్పాండ్ వస్తుంది అని అనుకుంటున్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డ్ 12వ తారీఖుని రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తాము అని డిక్లేర్ చేసింది. అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ రాగానే ఇమీడియట్లీగా అదే రోజు ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ని అనౌన్స్ చేయాలి అని అనుకుంటుంది ఇంటర్మీడియట్ బోర్డ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒకవేళ ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ 12వ తారీఖు రెస్పాండ్ కాకపోతే, అంటే 12వ తారీఖు మెయిల్ చేయకపోతే, సో 13, 14న గనక మెయిల్ చేసినట్లయితే మెయిల్ రాగానే అంటే రెస్పాండ్ రాగానే ఇంటర్మీడియట్ బోర్డ్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు గేమ్ మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంది. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ రాగానే ఈ రిజల్ట్స్ అనేది వచ్చేస్తాయి. ఈ ఎలక్షన్ కమిషన్ మనకు 12వ తారీఖున పర్మిషన్ ఇస్తుందా, 13న పర్మిషన్ ఇస్తుందా, 14న పర్మిషన్ ఇస్తుందా తెలియదు. కానీ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అయితే ఇస్తుంది. గతంలో కూడా ఈ విధంగా జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ రిజల్ట్స్ విషయంలో ఎలాంటి అబ్జెక్షన్ అనేది చెప్పలేదు, రిజల్ట్స్ని అనౌన్స్ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తుంది. కానీ ఫార్మాలిటీగా ఇంటర్మీడియట్ బోర్డ్ కానీ 10th క్లాస్ ఎస్ఎస్సి బోర్డ్ కానీ ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. పర్మిషన్ రాగానే రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తారు. సో కాబట్టి పర్మిషన్ అనేది 12న వచ్చేస్తే 12ననే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అలా కాకుండా ఒకవేళ రిలీజ్ పర్మిషన్ అనేది లేట్ అయితే అది 13th కానీ 14th కానీ మ్యాక్సిమంగా 14th కల్లా రిజల్ట్స్ అనేవి ఇంటర్మీడియట్ బోర్డ్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇది వీడియో యొక్క ఇన్ఫర్మేషన్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.